వారు రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు గారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మహల్ రాజ్పల్లిలో జన్మించారు వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగింది ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ చేశారు వారణాసి భానుమూర్తి గారు అకౌంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు ప్రవృతిరీత్యా కథలు వచన కవితలు రాస్తున్నారు ఇప్పటికీ వీరు అరవై కథానికలు ఆరు వందల దాకా కవితలు రాశారు అతని కథలు ఆంధ్రజ్యోతి విజేత ఆంధ్రప్రభ జాగృతి కథామంజరి సహరి మన తెలుగు కథలు డాట్ కామ్ లాంటి పత్రికలలో వీరి కథలు కవితలు ప్రచురింపబడ్డాయి మొదటి కథ జీవనగతులు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ప్రచురించబడింది తర్వాత ఈ దేశం ఏమైపోతోంది నల్లటి నిజం జన్మభూమి అంతర్యుద్ధం వానదేవుడ లాంటి కథలు అచ్చయ్యాయి రెండు వేల సంవత్సరంలో సాగరమథనం రెండు వేల ఐదో సంవత్సరంలో సముద్రఘోష అనే కవితా సంపుటాలు ప్రచురించారు రాయలసీమ రైతుబిడ్డ మీద కథాంశం పెద్ద కొడుకు కథ భావగీతి ప్రతిలిపి రెండు వేల పద్నాలుగు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది వారణాసి భానుమూర్తిరావు ఇప్పుడు రాచపల్లి కథలు నాన్నక జాబు అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు తన మొట్టమొదటి నవల సంస్కార సమేత రెడ్డి నాయుడు వరుధిని ప్రవరాఖ్య శృంగార ప్రబంధ కావ్యాన్ని తమదైన శైలిలో నవలీకరణ చేశారు సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన వీరికి సాహితీభూషణ ప్రతిలిపి కవితా ప్రపూర్ణ సహస్ర కవిరత్న అనే బిరుదులు లభించాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది కథల సంపుటి పెద్ద కొడుకు పుస్తకాన్ని ఆవిష్కరించారు తెలుగు కవులలో వారణాసి వారి కథలు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని కలిగి ఉంటాయి వీరి కవితలు వివిధ ఆన్లైన్ పత్రికలలో వచ్చాయి కెనడా తెలుగు వారి కవితల పోటీల్లో తల్లి కవిత జూన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంపికైంది వీరు పొందిన బిరుదులు ప్రతిలిపి కవితాప్రపూర్ణ సహస్ర కవిరత్న సాహితీ భూషణ మట్టివేదం కవితా సంపుటికి గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండులో అందుకున్నారు ప్రతిలిపి సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కళావేదిక వారి సాహిత్య పురస్కారం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో అందుకున్నారు కర్మానుసారే కథ నాకప్పటికి పదేళ్లు మా ఇంట్లో నేనే పెద్దోడిని మా నాయన తనకున్న రెండెకరాల భూమిని సేద్యం చేసేవాడు అమ్మ ఇంట్లో పేడకల్లు వేసేగాడి నుంచి పాలు పితికి మజ్జిగ కవ్వంతో చిరికి వెన్న తీసి రాగి సంగటి ముద్దలు పచ్చిపులుసు చేసి రాత్రి పశువుల్ని ఘాట్లో కట్టేంత వరకు నిద్రపోదు ఒంటి చేత్తో అన్ని పనులు మాయమ్మే చేసేది మాయమ్మ పేరు చౌడమ్మ అలుపు సొలుపు లేనేలేదు ఆ అమ్మకి మా నాయన సేద్యం పనుల కోసం బయటకుపోతే ఇల్లంతా ఒంటి చేత్తో చక్రం తిప్పుతుంది మాయమ్మ మా నాయన పొద్దున్నే నాలుగు గంటలకే లేచి కపిల తోలడానికి ఎద్దల్ని కట్టుకొని బాయికడిగిపోతాడు పొద్దుగుకేదాకా మళ్ళీలోనే ఉంటాడు కాలువలు కట్టి పంటకు నీళ్ళు తోలేది పురుగు పుట్రా సీడా తగలకుండా మందులు కొట్టేది మా నాయన పని పది గంటలకే మా అమ్మ సంగటి ముద్దలు చేసుకొని పుల్లగూరో ఊరిమిండో చేసుకొని గంపలో పెట్టుకొని పోతుంది మడికాడికి మా నాయనకు మోదుగాకులోనో అరిటాకులోనో మర్రాకులోనో ఇస్త్రాకులు చేసి అన్నం పెడుతుంది మా అమ్మ మా రెండెకరాల భూమి అంటే మా నాయనకు ఎంతో ప్రాణం అద్దెకరంలో కూరగాయలు పండిస్తాడు మిగతా భూమి అంతా వరి పంటకే వాడతాము ప్రతి బుధవారం మహల్ సంతలో కూరగాయలు అమ్మి దుడ్లు తెచ్చి ఇచ్చేవాడు మా నాయన ఒక్కొక్కసారి కూరగాయలకు గిరాకీ ఉంటుంది అప్పుడు కొన్ని దుడ్లు చేతులు తిరుగుతాయి మాకు ఇదే ఆదాయం కదా దీనితోనే బతకల్లగదా మా నాయన ముఖంలో నవ్వు బుధవారమే కనపడుతుంది ఎందుకంటే పచ్చ నోట్లు చూసే సంతోషంలో జల్సా చేస్తాడు మన ఆయన ఓ యాభై రూపాయలకు కల్లో సారాయి తాగేసి మిగిలిన దుడ్లన్నీ మా అమ్మ చేతిలో పెడతాడు మన ఆయన నాకిద్దరు తమ్ముళ్ళు ఒక్క చెల్లెలు ఆరు మంది మేము ఈ ఆదాయంతోనే బతకల్లా అమ్మ నెయ్యి అమ్ముతా ఉంటుంది పాలమ్ముతామంటే మన ఆయన ఒప్పుకోడు లేగదోడలు నోటికాడ పాలు అమ్మితే మనకు శని తగులుతుందని ఆయన భయం నాకు అప్పుడప్పుడే జ్ఞానం వస్తూ ఉండేది ఇంట్లో పరిస్థితులన్నీ అర్థం అవగతమవుతూ ఉన్నాయి ఒరే వెంకట్రామణ ఎలాగైనా నిన్ను మహా హై స్కూల్లో చదివిస్తా నువ్వు మా ఇం ఉద్యోగులను చేరి నీ తమ్ముళ్ళను సెల్లెళ్ళని బాగా చదివించాలరా అన్నాడు మా నాయన ఒకరోజు నన్ను దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి ఆ రోజు సేద్యంలో ఉండే కష్టనష్టాల గురించి కూడా చెప్పినాడు అప్పుడు నాకు ఎట్లాగైనా బాగా చదువుకోవాలని మా అమ్మ నాయన్ని తమ్ముళ్ళు చెల్లెల్ని బాగా చూసుకోవాలా అని అని కొన్నాను నువ్వు కళ్ళు సారాయి తాగేది మానేస్తే నేను ఇంకా బాగా చదువుకుంటాను ఆయన నీ ఒళ్ళు కూడా సరిపోతుంది కదా ఆ దుడ్లుంటే నాకు తమ్ముళ్ళకు స్కూల్ ఫీజుకి సరిపోతుంది కదా అని అన్నాను నేను ఏమనుకున్నాడో ఏమో మా నాయన మళ్ళీ తాగనే లేదు తాగుడు మానేసి ఇంట్లోనే చక్కగా పనులన్నీ చేసుకుంటా ఉండాడు దుబారా ఖర్సులన్నీ చేయకుండా దుడ్లన్నీ మిగిలించినాడు మా నాయన అందుకే మా నాయనంటే మాకు చాలా గౌరవం పెరిగింది మా అమ్మ ఒకరోజు నన్ను పిలిచి రే రమణ రోజు పచ్చి పులుసు చేసి మీ నాయన దగ్గర తిట్టించకుండా ఉండాను చింత చెట్టుకి చింత శిగురు కోసుకుని వస్తావా నాయన ఆయన అడిగింది నాకు సెట్లేక అలవాటు బాగా ఉండదు ఏ సెట్ అయినా బరబరవను పాకుతా ఉంటే కోతులు కూడా బలా నా ముందు ఎంత పెద్ద చెట్టు అయినా భయం లేకుండా ఎక్కుతాను చింత చెట్టు మా తొట్టులోనే ఉండాది చింతకాయలు ఎరగబడి కాస్తుంది ఈసారి కూడా సింత బాగా పట్టింది పచ్చగా కళకళలాడుతూ ఉంది చెట్టు నెత్తికి రుమాలు చుట్టుకొని మెడలో ఒక తిత్తిని తగిలించుకొని చెట్టు ఎక్కి చిగురు తిత్తి నిండుకు కోసి అమ్మకిచ్చినాను అమ్మకు ఎంత సంతోషమైందో చింత సిగురు కందిపప్పు వేసి పుల్లగోర చేస్తే ఎంత రుచిగా ఉంటుందో రాగసంగటితో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పుల్ల పుల్లగా అట్లే గొంతులోంచి దిగిపోతుంది ఎండాకాలం అయిపోయినాక హై స్కూల్ తెరిచినారు మా నాయన ఆరవ తరగతిలో మహిళ హై స్కూల్లో చేర్పించినాడు మా పల్లెకు నాలుగు మైళ్ళు దూరం ఉంది రోజు నడుచుకుంటూ పోయి రావాల పొద్దున్నే మా అమ్మ క్యారియర్ కట్టిస్తే అక్కడిని తిని సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ రావాల మా జోడి పిల్లలతో కుసాలుగా నవ్వుకుంటూ పోతాము మేము స్కూల్కు అలా నాలుగేళ్ళు గడిచాయి నేను తొమ్మిదో తరగతికి వచ్చినాను మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా మా స్కూల్లోనే చదువుతున్నారు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం తెలుగులో నాకు మంచి మార్కులు వస్తున్నాయి మా తెలుగు టీచర్ నాకు దగ్గరుండి మరీ అన్నీ నేర్పిస్తున్నారు తెలుగులోనే కాకుండా మిగతా సబ్జెక్ట్స్లో కూడా నేను క్లాసులో ఫస్ట్ వస్తున్నా అందుకే మా టీచర్లకు మా హెడ్ మాస్టర్కి నేనంటే చాలా ఇష్టం నాకు బిఏ ఎంఏ చదివి తెలుగు టీచర్ లేదా లెక్చరర్ కమ్మని మా తెలుగు టీచర్ చెప్పిన కాడి నుంచి తెలుగు ఎంఏ చదవాలని బాల్య కోరికగా ఉండేది మా నాయన అమ్మ దేవుని వల్ల కష్టపడి సేద్యంలో కొన్ని డబ్బులు సంపాదిస్తూ ఒక పూట తిని తినకో పస్తులు ఉండి మమ్మల్ని బాగా చదివిస్తూ ఉండారు మాకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటూ ఉండారు ఎండాకాలం సెలవులు వచ్చినాయి అందరం ఇంట్లోనే ఆడుకుంటూ ఉండాము మా ఘాట్లో పశువులు కుమ్ముకుంటూ ఖుషీగా చొప్ప వరిగడ్డి మేస్తూ ఉండాయి వాటి గంటల శబ్దం ఏదో పాటక తాళంలో వినపడతా ఉండేది మాకు అమ్మ నన్ను పిలిచి ఒరే వెంకట్రావణ రాగిసంగి చేస్తా గానీ సింతా కోసుకుని వస్తావా అని ఒక బ్యాగ్ చేతికిచ్చింది నాకు సంతోషం పట్టలేకపోయింది ఎందుకంటే మా నాయన ఆ రోజు మంచి పురుషు చేపలను కొనుక్కు వచ్చినాడు చింత చిగురు చేపల పులుసు సంగటి నెయ్యి గడ్డ పెరుగు అది ఆ రోజు మాకు విందు నోట్లో నీళ్లు ఊరుతుంటే గబగబా అని చెట్టెక్కి పైకి కొమ్మ చివరిలో నిలబడి చింతాకు చిగురు కోస్తున్నాను అంతే నన్ను ఎవరో బలంగా కిందకి తోసినట్లయింది చెట్టు కొమ్మ నా బలానికి ఇరిగిపోయింది నేను ఒక్కసారిగా అమ్మా అని అరిచి ఇరవై అడుగుల పైనుండి కిందకు పడిపోయాను నా తల మీద బాగా గాయం అయినట్లు రక్తం కారుతున్నట్లు అనిపిస్తా ఉండది కాళ్ళు ఎముకలు విరిగినట్లు ఒక్కటే నొప్పి అంటే ఏమయ్యిందో ఏమో నాకు నేను అపస్మారక స్థితిలోకి జారుకున్నాను లేని నేను నేల మీద బోల్తా తప్పడినట్టు ఉన్నది ఒక గంట తర్వాత నాకు తెలియ వచ్చేసరికి అమ్మ తమ్ముళ్ళు సెల్లెలు అంతా ఒక్కటే ఏడుపు నన్ను హాల్లో పొరుపు మీద పడుకోబెట్టినారు మా నాయన నన్ను గట్టిగా హత్తుకొని ఎట్లా ఉంది నాయనా ఏమైంది నాయనా అని అన్నాడు మా నాయన నా కాలుకు పెద్ద కట్టుకట్టినారు నా తల మీద గాయానికి కూడా ఏదో పసరు పూసి తలకు గుడ్డ కట్టినారు రక్తం ఆగిపోయింది ప్రాణానికి భయం లేదు పీలేటి టెమికల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని పోదాము లేదంటే పుత్తూరుకి తీసుకెళ్ళి కట్టిద్దాము అన్నాడు మా మామ ఎట్లా ఉంది నాయన నొప్పిగా ఉండదా అని మా అమ్మ ఒక్కటే ఏడుపు నా కాళ్ళు నొప్పి పుడతా ఉండయి ఎముకలు విరిగిపోయినాయేమో అని అన్నాను నేను ఏడుస్తూ ఊళ్ళో వాళ్ళందరూ పుత్తూరుకు పోయి కట్టుకట్టుకుని నమ్మన్నారు నేను మా అమ్మ మా నాయన మా మామ రాత్రికి రాత్రే పీలేరు నుండి పుత్తూరుకు పోయే బస్సు ఎక్కినాము బస్సు కుదుపులతో నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ ఉండాది పుత్తూరు డాక్టర్లు పరీక్షలు చేసి రెండు కాళ్ళ ఎముకలు బాగా దెబ్బతిన్నాయి అన్నారు ఏవో నూనెలు పసర్లు పూసి కట్టుకట్టి వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసినారు ఇంటికి వచ్చిన తర్వాత రెండు నెలలు రెస్ట్ తీసుకున్నా అయినా కాళ్ళు సరిగ్గా నడవడానికి రాలేదు ఎముకలు సరిగ్గా అతుక్కోలేదు నా కాళ్ళు ముందు మాదిరి నడవడానికి రావడం లేదు అమ్మ నాయన నా అవస్థ చూసి ఏడవని రోజు లేదు వాళ్ళు పీనుగల్లా తయారయ్యారు పెద్ద ఆసుపత్రులకు పోవాలంటే అన్ని డబ్బులు లేవు మాకు వాళ్ళకు నేనే ధైర్యం చెప్పినాను పుత్తూరులో రెండు ఊతకర్రలు కొనుక్కున్నాము దానిని సంకల్లో పెట్టుకొని నడవడానికి ప్రయత్నిస్తున్నాను సొంతంగా నడవడానికి కాళ్ళు రావడం లేదు చదువు మానేస్తానన్నాను కానీ మా నాయన ఒప్పుకోలేదు ఎలాగైనా పదవ తరగతి పాస్ కావాలన్నాడు ఒక సైకిల్ కొని దాని మీద నన్ను రోజు స్కూల్లో దింపి మళ్ళీ నన్ను సాయంకాలం ఇంటికి పిలుచుకుని వచ్చేవాడు మా నాయన ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో అని అనిపిస్తుంది నాకు మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ వీరభద్రం గారు నా అవస్థకు చాలా బాధపడినాడు క్లాసులో అందరికన్నా తెలివిగా ఉండేవానివి నువ్వు తెలివైన వానివి రమణ నువ్వు భయపడొద్దు నేను మదనపల్లి కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సుకి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు మా సారు ఆయన మా నాయనకు అన్ని సలహాలు ఇచ్చి మదనపల్లి కాలేజీలో చేర్పించినాడు మా స్కూల్ టీచర్లు అందరూ ఆర్థికంగా సహాయం చేసి నన్ను కాలేజీలో చదవడానికి ఏర్పాట్లు చేసినారు మా మాస్టర్ గారు నాకు మూడు చక్రాలతో నడిపే ఒక సైకిల్ కొని ఇచ్చినాడు ప్రైవేట్ రూమ్ తీసుకొని వంట చేసుకుని కాలేజీకి వెళ్ళేవాడిని మా ఫ్రెండ్స్ నన్ను చూసి కుంటాడా అని నవ్వి అపహాసం చేసేవారు నేను జన్మత కుంటివాణ్ని కాదు కదా నా ఆగ్రాచారం బాగా లేక కుంటివాడిని అయ్యాను లేకుంటే అందరిలాగా నా కాళ్ళు కూడా బాగా ఉండేవి వికలాంగుల కోటలో ప్రభుత్వం వారు నాకు స్కాలర్షిప్ ఇచ్చినారు బిఏ తెలుగులో మొదటి శ్రేణిలో పాస్ అయ్యాను నా ఆనందానికి అంతే లేదు మా వాళ్ళంతా నన్ను అభినందించడానికి మదనపల్లిలో నేనున్న చోటికి వచ్చినారు ఇక ఎంఏ చదువుతాను అన్నాను తిరుపతికి పోయి చదవాలంటే డబ్బులు శానా కావాలా మా నాయన అరెకరం పొలం అమ్మేస్తానన్నాడు చేసేదేమీ లేక అరెకర పొలం అమ్మి మా నాయన తిరుపతి యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ తెలుగులో చేర్పించినాడు ఆ రెండేళ్ళు ఎలాగోలా కష్టపడి చదివినాను అక్కడున్న లెక్చరర్లు కూడా నా మీద సానుభూతితో నాకు సహాయం చేసేవాళ్ళు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నాకు తెలుగు లెక్చరర్ ఉద్యోగం రాలేదు ఎంఫీ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చినారు అయినా సరే వికలాంగుల కోటా క్రింద నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అదే పదివేలు అనుకున్నాను ఉద్యోగం వచ్చిన రోజు మా అమ్మ మా నాయన తిరుపతికి వచ్చి నన్ను చూసి ఆనందపడిపోయినారు నేను వాళ్ళ పాదాలకు నమస్కరించి వారి దీవెనని తీసుకొన్నాను ఎప్పటికైనా తల్లిదండ్రులు దీవెనలే గొప్ప కదా వారు ఆశీర్వదిస్తే మనకింక ఏ కష్టాలు రావని నమ్మే వాళ్ళలో నేను మొదటివాణ్ణి నేను ఎమ్మె చదివి పాసైనా నా భాష యాసలో మార్పు రాలేదు ఎందుకంటే నాకు మా సీమ భాష మా ఊరి భాష అంటే చాలా ఇష్టం మా అమ్మ నాయనతో మా ఊరోళ్ళతో నేను మా చిత్తూరు జిల్లా రాసపల్లి యాసలోని మాట్లాడతాను నీ కట్టం తీరిపోయింది నాయన నువ్వేమి దిగులు పడమాక నేను ఇంక అందరినీ చూసుకుంటాను అని అన్నాను నేను మా నాయనతో ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చిన నా జీతాన్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది మా అమ్మ నాతోనే ఉండి నాకు కావలసినవన్నీ చేసి పెట్టి నన్ను ఆఫీసుకి పంపేది మొట్టమొదటి నెల జీతం మా అమ్మ మా నాయన చేతిలో పెట్టినాను వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జల జలమని రాలేయి ఆ తర్వాత మా తమ్ముళ్లను చెల్లెల్ని చదివించినాను వారికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నా పైననే ఉన్నది ఓ రోజు మా అమ్మ నా చేయి పట్టుకొని నాయనా వెంకటరమణ నీకు ముప్పై రెండేళ్ల వయసు వచ్చింది పెళ్లి చేసుకుని నాయనా పిల్లోళ్ళను వృద్ధిలోకి తీసుకొచ్చినావు ఇక నువ్వు పెళ్ళి చేసుకుని ఈ పిల్ల పాపలతో చల్లగా ఉండల్లా మేమెంతకాలం బతుకుతామో తెలీదు అని కళ్ళ నీళ్లు పెట్టుకునింది మాయమ్మ ఈ కుంటోడికి పిల్లని ఎవరిస్తారమ్మా అన్నాను నేను అందుకు మా అమ్మ బోరుని ఏడ్చింది స్టప్ దాన్ని నేను ఆ రోజు సింతా కోసం సెట్ ఎక్కమని నేనే చెప్పినాను నా కొడుకు జీవితం చేసి ఈతలా నాశనం చేసుకున్నాను అని నా తలని మృతు ఏడుస్తూ ఉండేది అమ్మా మన చేతుల్లో ఏం లేదు అంతా కర్మానుసారం జరుగుతూ ఉంటుంది దేవుడు నా కాళ్ళు తీసుకొని అడిగాని చేతులు కళ్ళు ఇచ్చినాడు కదా తెలివి జ్ఞానం ఇచ్చినాడు కదా అందుకు సంతోషంగా ఉండాల మనం దేవుడు నాకు చదువు ఇచ్చినాడు మంచి ఉద్యోగం కూడా ఇచ్చినాడు కదా ఇంకేం కావాలో చెప్పు నాకు అని అన్నాను నేను అయినా సంబంధాలు వెతుకుతాం నాయనా మనకు మంచి పెళ్ళే దొరుకుతుంది పెళ్లి చేసుకుని నువ్వు హాయిగా ఉండాలా అంది మాయమ్మ నాలుగే సంబంధాలు వెతికినా అమ్మాయిలను నొప్పుకోలేదు అవిటివాడని కొందరు ఆస్తి లేదని కొందరు బాధ్యతలు తీసుకోలేమని కొందరు నన్ను తిరస్కరించినారు నాకు పెళ్ళంటే విరక్తి కలిగింది తర్వాత నేను పెళ్లికి సషే ఏమిరా ఒప్పుకోలేదు బ్రహ్మచారిగానే ఉండిపోదామని కొన్నాను ఎందుకంటే నా ఆవిటి చూసి ఏ పెళ్ళి ఒప్పుకుంటుంది తమ్ముళ్లకు చెల్లెలకి మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్ళు చేసినాను ఈ మధ్య కాలంలో మా నాయన నా మీద దిగులతో కాలం చేసినాడు అయినా ధైర్యంగా ముందుకు పోతూ ఉండాను ఆత్మస్థైర్యంతో జీవన నౌకను ముందుకు నడిపిస్తూ ఉండాను నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటుపోట్లు అది ప్రారబ్ద కర్మ అది ప్రారాబ్ధ కర్మో ఇంకేం కర్మో నాకు తెలియదు నాకు తెలిసింది ఒకరికి సహాయం చేయడం వరకే ఈ మధ్య పది మంది పేద పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాను ఇంకా నాకు వచ్చే జీతంలో వృద్ధాశ్రమం కూడా పెట్టాలని అనుకుంటున్నాను వికలాంగుడనని నేనెప్పుడు బాధపడలేదు అవును నేను కుంటుండే కదా నా తను నా శరీరానికే గాని నా మనసు కాదు కదా మీరింతవరకు కర్మానుసారే కథ విన్నారు రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ గో తెలుగు డాట్ కాంలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती